सो वेलकम टू अवर चैनल एनएनएल ऑल इन वन रोजु मैग्नम एस्टिक मेडोस ईस्ट फेसिंग 267 विलआउट सेल वीडियो चूप्चम जरूरत दीन का 30 एकर्स 272 विलास कंस्ट्रक्शन जरिगिंदी इदी तेल्लापूर नुंची उस्मान नगर मीदिगा ओआरआर की वेल्तुंटे बीहेचल साइबर टाउन शिप वस्तुंदी अक्कड नुंची लेफ्ट की तीसुकुनी बिर्ला ओपन मैंड स्कूल रोड तीसुकुंटे इमीडियट गा लेफ्ट साइड उंटुंदन्नमाट सो इक्कडिकी मैं बीहेचल वच्चि 10 किलोमीटर्स नलगंडलो वच्चि 7 किलोमीटर्स अलागे अक्कड मन की सिटिजन हास्पिटल गानी ఇంకా అదర్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఒక 6-7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. మనకి ఇక్కడికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చి 10 కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట. ఇట్లా వయా గోపన్పల్లి నుంచి వెళ్ళొచ్చు, వయా విప్రో సర్కిల్ అటు కూడా వెళ్ళొచ్చు. అలాగే ఓఆర్ఆర్ 1 వచ్చి ఎగ్జిట్ 1 వచ్చి 7 కిలోమీటర్స్, ఎగ్జిట్ 2 వచ్చి 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. సో ఇది ఓఆర్ఆర్కి ఇట్ సైడ్ ఉన్నాయన్నమాట. ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ లేవు, అప్రోచ్ అంతా ఇట్ సైడ్ ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్షియల్గా అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ డెవలపింగ్ ఏరియా అంటే మందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దగ్గరలో అపర్ణ వెంచర్స్ ఇవన్నీ కూడా దీన్ని ఆనుకొని వస్తున్నాయి. సెకండ్ వచ్చి ఈ కొల్లూరు ఐటీ సెన్స్ కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ మనకి ఏ విధంగా మార్పు వస్తుందని మనం ఊహించలేము అన్నమాట. సో ఇందులో మీకు ఈస్ట్ ఫేసింగ్ విల్లా 267 స్క్వేర్ యార్డ్స్ ఇందులో చూపించడం జరుగుతుంది. ఇది మనం ఈ 2 కార్ పార్కింగ్ కింద వస్తుంది ఇది. సో ఈ విధంగా మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది హాలు, చూడు హాల్లోకి ఎంటర్ అయ్యాం కదా. ఇది హాల్ వచ్చి, సో హాల్లో నుంచి ఇట్లా ముందుకు వస్తే రైట్ సైడ్ లివింగ్ ఏరియా. ఇది లిఫ్ట్ ప్రొవిజన్, ఇక్కడ 2 ఫ్లోర్స్కి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లివింగ్ ఏరియా నుంచి ఇలా బయటకు వెళ్తే డెక్, ఈ డెక్ ప్లేస్లో మనకి ట్రీ ప్లాంటేషన్స్కి ఏమన్నా బోత్ సైడ్స్ ప్లాంటేషన్స్కి ఇవ్వడం జరిగింది. సో మనకు నచ్చిన విధంగా ప్లాంటేషన్ వేసుకోవచ్చు అన్నమాట. సో బై డిఫాల్ట్ వీటికి అన్నీ కూడా మెస్కిటో మెష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వానర్ విల్లాస్ అన్నమాట. అంటే దీనివల్ల కొన్ని డిఫరెన్సెస్, లెఫ్ట్ సైడ్ వచ్చి పూజా మందిర్, కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఇది కిచెన్, కిచెన్ నుంచి ఇట్లా బయటకు వెళ్ళడానికి యుటిలిటీ ఏరియాలో ఒక డోర్, ఈ కనిపించేదంతా కూడా యుటిలిటీ ఏరియా అన్నమాట. ఇది సో ఇట్లా మళ్ళీ హాల్లోకి వస్తే ఈ లెఫ్ట్ సైడ్ స్టేర్ కేసు, ఇటు వెళ్తే మనకి గ్రౌండ్ బెడ్రూమ్ అన్నమాట, గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కింద లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ అటాచ్డ్ ఇది. సో మళ్ళీ హాల్లో వచ్చి ఇట్లా స్టైర్ కేస్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంటుంది. హాల్లోంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం అనమాట. స్టైర్ కేస్లో మనకి వెళ్ళేటప్పుడు ఈ 3 భాగాలుగా విభజించింది స్టైర్ కేస్ వచ్చి. ఈ విశాలంగా 3 ఫీట్ అబౌవ్ ఉండటంతో మనకు కంఫర్టబుల్గా మనం ఎక్కడానికి ఉంటుందన్నమాట. ఇలా లెఫ్ట్ అగైన్ రైట్, ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది స్టైర్ కేస్. అలాగే ఇక్కడ వుడ్ ఏదైతే ఈ స్టైర్ కేస్ పైన గ్లాస్ పైన ఉందో అది వేరే విలాసతో పోల్చుకుంటే ఈ వానర్ విలాస్ కొంచెం ఈ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఇలా స్క్వేర్ వస్తుంది, అదర్ విల్లాస్లో రౌండ్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఇది కూడా మనకి ఇటాలియన్ మార్బిల్. రైట్ సైడ్కి వెళ్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వాష్రూమ్ వచ్చి ఇక్కడ ఉంది.
టోటల్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా కబోర్డ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో హాల్ లో నుంచి లెఫ్ట్ కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో బై డిఫాల్ట్ దీనికి వుడెన్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంటే మనం టైల్స్ మామూలుగా వేసారు, దీనిపైన వుడెన్ ఫ్లోరింగ్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా. ఇది 267 స్క్వేర్ యార్డ్స్లో ఫస్ట్ ఫ్లోర్లో 3 రూమ్స్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ చూశారు, 2 చిల్డ్రన్ బెడ్రూమ్ చూశారు, 3 స్టడీ రూమ్ అనుకోండి, గెస్ట్ రూమ్ అనుకోండి, ఏమైనా అనుకుంటుంది 3 రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో 3 రూమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో 1 రూమ్ వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్లో 3 రూమ్స్ వచ్చినాయి. ఇన్ అడిషన్ మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మనకి ఒక హోమ్ థియేటర్ ఉంటుంది అన్నమాట. సో ఈ హాల్లోంచి మనకి బాల్కానీలోకి వెళ్ళడానికి ఒకటి గుమ్ ఉందన్నమాట. ఈ గ్లాస్ డోర్స్ ఉన్నాయి. ఈ బాల్కాని నుంచి వ్యూ లెఫ్ట్ కానీ రైట్ కానీ చూస్తే మొత్తం ఈ రోడ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ మనకు కనబడుతున్నాయి అన్నమాట. ఆ రైట్ సైడ్ కూడా దగ్గరలో ఉన్న శ్వేత కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్, అవి శ్వేత కొల్లారని. దీనికి ఆనుకునే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. సో ఇంటర్నేషనల్ స్కూల్ మరీ 1/2 కిలోమీటర్ లోపలే, ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట, దగ్గరలో ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా, ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఫ్లోర్ ఎక్కేటప్పుడు కూడా ఈ మెట్లు 3 ఫీట్ అబౌవ్ ఉన్నాయి, అలాగే 3 పార్ట్స్ కింద, అగైన్ లెఫ్ట్, అగైన్ రైట్. సో ఇట్లు వెడల్పుగా ఇవ్వటంతో ఏంటంటే మనకి కంఫర్టబుల్గా మనం ఎక్కగలుగుతాం, స్ట్రెయిన్ అవ్వం అనమాట. సో ఎప్పుడైనా మనం లిఫ్ట్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళాలంటే కూడా మనం స్ట్రెయిన్ అవ్వం అనమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చి హోమ్ థియేటర్ ఇది. ఈ హోమ్ థియేటర్ కూడా వుడెన్ ఫ్లోరింగ్ ఇవ్వటం జరుగుద్ది. సో హోమ్ థియేటర్లోంచి ఇట్లా రైట్కి వెళ్తే బాత్రూమ్ ఇది. సో మళ్ళా ఇది హోమ్ థియేటర్లోంచి ఈ కామన్ వేలోకి వచ్చి మనకి బయటకు వెళ్ళాం. ఇక్కడ వచ్చి చిన్న స్టోర్ రూమ్ కింద వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ యాక్చువల్గా అక్కడ బయట బాల్కనీ వచ్చేది కన్వర్ట్ చేసుకొని వాళ్ళు వాష్రూమ్ కింద చేసుకొని ఈ బాల్ ఇక్కడ ప్లేస్లో వీళ్ళు స్టోర్ రూమ్ కింద కన్వర్ట్ చేసుకున్నారనమాట. ఎస్పెషల్లీ ఈ 267 స్క్వేర్ యార్డ్లు ఎంత కంఫర్టబుల్గా ఉంది చెప్పాలంటే, ఇక బాల్కనీలో ఈ హోమ్ థియేటర్ నుంచి కామన్ ఏరియా నుంచి ఇలా బాల్కనీలోకి వస్తానమాట. దీనికి ఆల్రెడీ సోలార్ ప్యానెల్స్ ఆల్రెడీ ఈ ఓనర్ విల్లాస్లు వేస్తున్నాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ నుంచి. సో సోలార్ ప్యానెల్స్ చూసారు కదా, దీనికి ఈ ల్యాడర్ అయితే పైనుంచి ఎక్కి మనం అక్కడి నుంచి వాళ్ళు ఏమైనా మనం పైన చేసే పనులన్నీ కూడా ఈ ల్యాడర్ నుంచి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటాయి అన్నమాట. ఓకే, మరి వీడియో చూసారు కదా, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ మీకు దాంట్లో దొరుకుతాయి అన్నమాట.